అమెరికాలో H-1B దరఖాస్తుల విషయంలో ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి అంతా ఇంతా కాదు. కేవలం అమెరికాలో ఉన్న ఉద్యోగాలు స్థానిక పౌరులకే దక్కాలనే ట్రంప్ ఆలోచనకి ఇమిగ్రేషన్ వీసా నిబంధనలు కఠినంతరం చేస్తూ విదేశీయులు అమెరికా కలని దూరం చేస్తుంది. ఈ క్రమంలోనే అధిక శాతం మంది నష్టపోతున్న విదేశీయులు భారతీయులేనని తేలింది. తాజాగా యుఎస్ ఇమిగ్రేషన్ పాలసీ లెక్కల ప్రకారం చూస్తే 2015తో పోలిస్తే 2019లో 3 రెట్లు H-1B వీసాలు తగ్గాయని ప్రకటించింది. ఇలా తిరస్కరణకు లోనైన వారిలో అధికులు భారతీయులేనని తెలిపింది. అందుకు గల కారణం కేవలం ఐటీ సంస్థలపై విధిస్తున్న ఆంక్షలేనని ప్రకటించింది. టెక్ దిగ్గజాలైన కాగ్నిజెంట్ నుంచి అత్యధికంగా దరఖాస్తులు తిరస్కరణకు గురి అయ్యాయని తెలుస్తుంది. ఈ బాటలోనే విప్రో, ఇన్ఫోసిస్, టెక్ దిగ్గజాలు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే అమెరికాకి చెందిన ఐటీ సంస్థలతో పోల్చుకుంటే ఈ వీసా విధానం భారతీయ టెక్ కంపెనీలపైనే అధికంగా ఉందని తెలుస్తుంది. ఈ విధానం ట్రంప్ అమలు చేయడానికి ప్రధాన కారణం వచ్చే ఎన్నికల్లో అమెరికన్ పౌరులు మద్దతు సేకరించుకోవడానికేనని అంటున్నారు పరిశీలకులు. మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.